అవా మిస్ కి స్వాగతం. బైంసాపట్నంలో నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిరుపేదల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యంను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ నెల 14 వరకు లాక్డౌన్ అమలు అవుతున్నందున ఇంటి నుండి ఎవరు బయటకు రావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. चलो लिए चले हटो बोला फटाफट दूसरे खड़ा करो రిజిస్టర్ కరోనా ప్రపంచంలో భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యాపించి మరి దానికి ఎలా అయితే కంట్రోల్ చేయాలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు క్యాబినెట్ మొత్తం దాంతోపాటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు కూడా మొత్తం దేశంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. కరోనా వల్ల మనం ఇంట్లోనే ఉంటున్నాం, పనులకు పోతలేము. కొందరు రోజు కష్టపడి జీవించే వారికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ ఇబ్బందుల నుంచి తొలగించడానికి, వారికి ఆదుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వారికి ఆదుకోవాలని చెప్పేసి వారికి ఎటువంటి కష్టం లేకుండా ఏదైతే కరోనా ఉన్నదో మనం ఏదైతే కరోనా బైకట్ చేస్తున్నామో ఇంట్లోనే ఉంటున్నామో ఉన్న రోజులు వారికి మరి తినడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని చర్యలు చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో మరి మా ముదల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు బైంసా పట్టణంలో మరి స్టార్ట్ చేశాం. మరి ఒక ఎవరైతే రేషన్ కార్డు ఉంది, ఎందరో పర్సన్స్ ఉన్నా ఒక్కొక్కరికి 12 కిలోల రైస్ ఉచితంగా, మరియు దాంతోపాటు కార్డు హోల్డర్కు 1800 రూపాయలు ఉచితంగా వారి బ్యాంకులో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బైంసాలో మరి ఈ రేషన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ 9 వాడటం ఇక్కడ స్టార్ట్ చేశాం. మరి ఇక్కడ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మొత్తం బైంసా పట్టణంతో పాటు ఉదయం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న డీలర్షిప్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి చాలా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. దానికి మనమందరం కూడా ప్రతి ఒక్కరూ నియమాలు పాటించి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇంట్లో కూడా దూరంగా ఉంటూ ఒక్కొక్కరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఆరోగ్యంగా చేతులు ప్రతిసారి కూడా రోజు కనీసం ఒక పరిసరాలైన కట్టుకొని మరి ఎవరికి కూడా ఇటువంటి హాని కలగకుండా ఇతరులకు కూడా హాని చేయకుండా మనం వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇదంతా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేది మన కోసమే. అందువల్ల మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇది ఇంకా పెరిగి మనందరూ కూడా నష్టం కలిగే మన సూచన ఉంది. అందువల్ల మనం అందరం కూడా జాగ్రత్త మెలగాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతున్నాం. మరి ప్రభుత్వం మరి అన్ని విధాలా కూడా మన ప్రజలకు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది.
మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి మనందరం మనం చేసేది ఒకటి వారు చెప్తున్న నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే మన ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తున్నారు పాటిస్తే బాగుంటుందని చెప్పి అదేవిధంగా మరి నిరంతరం గత 22వ తారీఖు నుంచి మరి ప్రభుత్వ ఆఫీసర్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బైంసా పట్టణంలోని నోబెల్ హై స్కూల్లో సఫా బైతున్నాల్ ఆధ్వర్యంలో రోజువారీ కూలీలకు పేద ప్రజలకు బియ్యం పప్పు ఇతర సరుకులను ఈరోజు డిఎస్పి నరసింహరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాలరావు, సఫా బైతున్నాల్ బైంసా పట్టణ అధ్యక్షులు హఫీజ్ మునీర్ సాబ్, ఇర్ఫాన్ అర్షద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
బైంసా మండలంలోని మాటేగాం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న బులెరో వాహనాన్ని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైంసా పట్టణానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వానర్పాడ్ వైపు నుండి బైంసా వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అవాం న్యూస్ ఇంతటి సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.